అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ యూస్ఫుల్ అవ్వాలని కూడా అనుకుంటున్నాను. అందుకే ప్రతి వీడియోలోనూ ఇది మ్యాక్సిమం యాడ్ చేసి జస్ట్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. అదే ఏంటి అంటే టాయిలెట్ సీట్ శానిటైజర్ అనమాట. సో దీని గురించి మీకు తెలుసో లేదో నాకు తెలియదు అండి. జనరల్గా మీకు శానిటైజర్స్ గురించి తెలిసే ఉంటుంది దేనికి యూజ్ చేస్తాము అనేది. ఈ టాయిలెట్ సీట్ శానిటైజర్, సో మీకు పేర్లోనే ఉంది కదా, టాయిలెట్ సీట్ శానిటైజర్ అంటే టాయిలెట్ సీట్ ఉంటుంది కదా, ఆ సీట్ పైన యూజ్ చేసే శానిటైజర్ అనమాట. సో అక్కడ మెయిన్గా ఎక్కువ జర్మ్స్ అనేవి మనకు వచ్చేస్తూ ఉంటాయి. సో అక్కడి నుంచి ఎక్కువ బ్యాక్టీరియా అనేది మనకు వస్తూ ఉంటుంది. దానివల్ల మనకు చాలా డిజీజెస్ అనేవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడైనా బయటే కాదండి, మీ ఇంట్లో కూడా మెయిన్గా టాయిలెట్ సీట్ శానిటైజర్ యూజ్ చేయడం మర్చిపోకండి. పర్టికులర్గా ఎవర్టీన్ టాయిలెట్ సీట్ శానిటైజర్ని యూజ్ చేయండి. సో మీకు ఇది అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది అండ్ చాలా చాలా హైజీనిక్గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఎవర్టీన్ టాయిలెట్ సీట్ శానిటైజర్ని ట్రై చేసి చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు నేను మీతో వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసరికి వెడ్డింగ్ యానివర్సరీ ముందు రోజు వ్లాగ్ అండి. సో ఫస్ట్ అయితే మార్నింగే ముందు రోజు ఇలా వాల్ పేపర్ వేయించుకోవాలని, యాక్చువల్గా 1 వీక్ బ్యాక్ మేము చెప్పామన్నమాట. సో బెడ్రూమ్లో వాల్ పేపర్ వేయించుకుందాం అనేసి అది ప్లెయిన్ వాల్ ఉంచేసాము. సో అది వేయటానికి వచ్చారనమాట మార్నింగే. సో అది వేయించాము. నియర్లీ నిజం చెప్పాలంటే అది కొంచెం హాల్ ఎలా ఉందో నియర్గా అదే డిజైన్ టైప్లో ఉంది, బట్ కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట. సో మాకు ఇంటీరియర్ డిజైనర్ చేసినప్పుడు అడిగాం, కానీ వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. సో అందుకని చెప్పి మేము బయట సపరేట్గా తీసుకుని చేయించుకున్నాము. అండ్ హాల్లో అది మాత్రం వాళ్ళే వేశారండి, నేను సెలెక్ట్ చేశాను, వాళ్ళు వేశారనమాట. సో ఈ కలర్ అయితే కొంచెం న్యూట్రల్గా ఉంటుంది అనిపించింది, అందుకని మోస్ట్లీ హాల్లో, డైనింగ్ రూమ్లో, అలాగే బెడ్రూమ్లో కూడా సేమ్ కలర్ వేయించాము. నియర్గా డిజైన్ కూడా చాలా డిజైన్స్ చూసాం, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ చూసాం అనమాట ఈ బెడ్రూమ్లో వేయించడానికి. ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళు మాకు చాలా తక్కువ డిజైన్సే పంపించారు, బట్ మోస్ట్లీ నేను అదే కలర్ అదే డిజైన్ అనుకున్నాను కాబట్టి వెంటనే సెలెక్ట్ చేసేసాను. బట్ ఇక్కడ ఏదైనా సేమ్ అవ్వకూడదు సేమ్ అవ్వకూడదు అని చాలా డిజైన్స్ చూసాం, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ చూసాం, కానీ ఏమీ పెద్దగా అంటే ఈ డిజైన్లోనే కొంచెం న్యూట్రల్గా అనిపిస్తుంది అని అనిపించింది. మరియు ఓవర్గా బాగోదు అనిపించి ఇంకా మళ్ళీ నియర్గా అదే డిజైన్ తీసుకున్నాం అనమాట. సో చూసారు కదా, మేము ఇద్దరం అలా కూర్చొని చూస్తున్నాము. సో అది వేసేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట, లైక్ చాలా నీట్గా చాలా క్లీన్గా వేస్తారు. సో అందుకనే షూట్ చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనమాట కూర్చుని. సో చాకీ భయపడుతున్నారు వాళ్ళు, సో అందుకని చాకీని కూడా దగ్గర పెట్టుకుని కూర్చున్నాను నేను. సో దాని తర్వాత వేసేసారు, వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట, చాలా లుక్ వచ్చింది కదా రూమ్ మొత్తం. సో అన్ని రూమ్స్కి అలా వేయించాలనుకున్నాను, కానీ చాలా బడ్జెట్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఇంక ఒక్క రూమ్కే వేయించుకున్నాం. బెడ్రూమ్స్ కూడా అన్నీ ఒక వాల్ ఇలా వేయించాలని అనుకున్నాను ఫస్ట్ నేను. సో అదనమాట డిజైన్ అయితే టోటల్గా ఇలా వచ్చింది అండ్ చాలా చాలా లుక్ వచ్చింది. అండ్ దీని తర్వాత నేను ఇంకేం బ్లాగ్ షూట్ చేయలేదండి, అంటే షూట్ చేయడానికి ఇంక నేను జస్ట్ ఏం లేదు, వాటర్ పోసాను ప్లాంట్స్కి. దాని తర్వాత హలో, సో ఇప్పుడే వచ్చాను నేను బయటకు వెళ్ళి అండ్ జేఎన్టీకి వెళ్ళాను అండ్ ఒక చిన్న ఆల్టరేషన్ ఉంటే దానికి వెళ్ళాను. అండ్ జేఎన్టీలో నేను కొన్ని శాండిల్స్ తీసుకున్నాను, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ లైక్ ఒక ఇయర్ రింగ్స్ ఇంకా ఇవి తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను సెట్ తీసుకున్నాను, లైక్ నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ కలిపిన ఒక సెట్ తీసుకున్నాను. నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు నెక్లెస్ ఉంటే స్టడ్స్ ఉండాలి, లేదు అంటే నెక్లెస్ ఉండకూడదు, పెద్ద హ్యాంగింగ్స్ ఉండాలి. సో నా డ్రెస్సెస్ మీదకి ఎక్కువగా అలాగే ఎక్కువ ఇష్టపడతాను. నార్మల్గా నెక్లెస్ ఇది పెద్ద పెద్దగా పెట్టుకోవడం నాకు ఎందుకో ఓవర్గా అనిపిస్తుంది. సో నేను చాలా సింపుల్ నెక్ సెట్ తీసుకున్నాను, ఎలాగో రేపు వ్లాగ్లో చూపిస్తాను మీకు. సో దానికోసం నాకు హ్యాంగింగ్స్ ఉన్నాయి, బాగా పెద్దవేం కాదు, చిన్న లైట్ హ్యాంగింగ్స్ ఇక్కడ వరకు వస్తున్నాయి అనమాట. సో మేబీ అవి సూట్ అవుతాయో లేదో అని అనిపించింది. అండ్ నేను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ సర్దలేదు, సో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉన్నాయి. సో అందుకని స్టడ్స్ కొనుక్కుందామని వెళ్ళాను. సో స్టడ్స్ అయితే ఇవి కొనుక్కున్నాను, వైట్ అనమాట. సిల్వర్ ఎక్కువగా రేపు డ్రెస్లో సిల్వర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకేది కొనుక్కున్నాను స్టడ్స్లో, సిల్వర్ ఎక్కువ వైట్ స్టోన్స్తో మొత్తం
సిల్వరిష్గా ఉంటుంది అనమాట. అండ్ కొంచెం సైజ్ పెద్దగా ఉంటే కొంచెం నీట్గా ఎక్కువగా కనపడుతుంది మెరుస్తున్నట్టు అని చెప్పేసి తీసుకున్నా. ఇది వచ్చేసరికి 50 rupees. అండ్ ఇంకొకటేమో నాకు నచ్చాయి, చాలా రోజులైంది నేను ఇలా సిల్వర్లో బుట్టలు లాంటివి తీసుకుని, నాకు ఉండేవి ఉన్నాయి కూడా ఉన్నాయి యాక్చువల్గా, బట్ ఇవి కొంచెం డిఫరెంట్ మోడల్ అనిపించాయి. చాలా రోజుల తర్వాత వెళ్ళాను అండ్ ఎప్పుడు చూసినా ఆక్సిడైజ్డ్ సిల్వర్లో అవే మోడల్స్ కనిపిస్తున్నాయి నాకు, బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా కనిపించాయి, బట్ ఎక్కువ సిల్వర్లో ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఇది ఒక్కటి తీసుకున్నాను. లైక్ దేనికైనా సెట్ అవుతాయి, ఏ కుర్తీస్ వేసుకున్నా సింపుల్గా చిన్న బుట్టలు ఉన్నాయి పైనేమో ఇలా. నాకు ఎక్కువగా వైట్ స్టోన్స్ ఎక్కువ ఇష్టం అనమాట ఏదైనా కూడా, సో ఇవి ఒకటి తీసుకున్నాను. ఇవేమో 60 rupees అనమాట. సో వీడియో అయితే పెద్దగా షూట్ చేయడం నాకు అవ్వలేదు, కంగారు అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏమో ఇవి తీసుకున్నాను, క్లిప్స్, టిక్ టిక్ క్లిప్స్ తీసుకున్నాను, ఇది 30 rupees. సో అంతే, ఇంకా శాండిల్స్ తీసుకున్నాను నేను, ఇంకా బయట అవి స్టాండ్లో పెట్టేశాను, నేను ఇంకా చూపించడం అవ్వలేదు, చూపిస్తాను ఎప్పుడైనా మళ్ళీ వేసుకున్నప్పుడు అది ఎక్కడ పర్చేస్ చేశాను ఏంటి అనేది. ఒక 2 తీసుకున్నాను అనమాట. ఫ్లాట్స్ నేను ఎక్కువ జేఎన్టీలోనే తీసుకుంటానండి, ఎందుకంటే అస్తమాను డిఫరెంట్ డిఫరెంట్వి వేసుకుంటూ ఉంటాం కదా, సో అక్కడైతే రీజనబుల్ ప్రైజెస్లో మనకి అంటే ఒక ఈజీగా నేనైతే ఒక 1 year ఈజీగా వాడతాను, ఎందుకంటే ఎక్కువ బయటకు వెళ్ళను అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒకటి వాడడం వల్ల అది ఫాస్ట్గా పోవు నా దగ్గర. సో చెప్పులు ఎక్కువ రోజులు ఉంటాయి, నేను మామూలుగా ఏమన్నా చిరిగిపోయి పాడేవే తప్ప మ్యాక్సిమం తెగవన్నమాట నా చెప్పులు ఎప్పుడు, ఎంత అలాంటివైనా కూడా. సో అవి ఒక 2 తీసుకున్నాను, 2 సెట్స్ లాంటివి, లైక్ శాండిల్స్ ఫ్లాట్స్ లాంటివి. సో హీల్స్ కూడా ఉన్నాయి కానీ నేను నిన్న మొన్నే తీసుకున్నాను కదా హీల్స్, హీల్స్ ఎక్కువ అక్కడ తీసుకోను, హీల్స్ కొంచెం కంఫర్టబుల్గా అనిపించారు నాకు. ఫ్లాట్స్ బాగుంటాయి, రీజనబుల్గా ఒక 200-250 ప్రైస్లోనే మంచి మోడల్స్ దొరుకుతాయి. సో దాని తర్వాత నేను హెయిర్కి ఆయిల్ కూడా అప్లై చేసేస్తున్నానండి. సో జేఎన్టీకి వెళ్ళినప్పుడు చిన్న బిట్ వీడియో తీశాను బట్ అది నాకు కనిపించలేదు, ఎక్కడో డిలీట్ అయిపోయింది. సో జేఎన్టీ దగ్గరికి అయితే వెళ్ళాను అండ్ చూపించాను కదా నేను అవి తీసుకున్నాను, నేను మీకు ఫ్లాట్స్ నెక్స్ట్ టైం చూపిస్తాను. సో నాకు ఈ పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ చాలా బాగా నచ్చిందండి, అంటే తక్కువ ప్రైస్లో చాలా బాగా అనిపించింది. సో మీరు ట్రై చేస్తే చేయండి, ఆల్రెడీ వీడియో అయితే షూట్ చేశాను కదా చెప్పాను కదా మీకు. అండ్ మోస్ట్లీ చాలామంది ఏమంటున్నారంటే ఎక్కువ వ్లాగ్స్ పెట్టమని, సో పెడతానండి ష్యూర్గా, వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను కానీ ఒక వీడియో తర్వాత ఇంకొకటి, ఒక వీడియో తర్వాత అంటే గ్యాప్ ఇచ్చి పెడదామన్నట్టుగా వీక్లీ ఒకటో రెండో అలా పెడుతున్నాను. సో మీరు హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ డిఐవైస్ కూడా త్వరలోనే వస్తాయి మీకు అన్నీ, మ్యాక్సిమం ఇల్లు అంతా సర్దేశాను. అండ్ ఇల్లు కూడా హోమ్ టూర్ కూడా మీకు త్వరలోనే వస్తుంది. హోమ్ టూర్ అంటే నేను ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ నేను మీతో షేర్ చేస్తాను, సో దట్ మీకు అన్నీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ప్లీజ్ అండి వెయిట్ చేయండి హోమ్ టూర్కి. అండ్ డిఐవైస్ కూడా ఇంక నేను అన్నీ సర్దేశాను కాబట్టి మోస్ట్లీ డిఐవైస్ కూడా వచ్చేస్తాయి మీకు. సో మీరు నా ఫేస్ పైన ఒక 2-3 గీతలు చూస్తున్నారా, మీకు ఇప్పుడు కనిపించిందో లేదో నాకు తెలియదు, అది దాన్ని చాకీ చాలా గట్టిగా గీరేసింది అనమాట. సో కిందకి తీసుకెళ్ళాను, తీసుకెళ్ళి ఎత్తుకున్నాను, కుక్కను చూసి ఇంకా మీదకి ఎక్కేసింది, నా మీదకి ఇలా గీరేసింది. సో చాలా పెయిన్ వచ్చింది అండ్ అలా 3 గీతల్లో ఉండిపోయింది అనమాట, నేను నెక్స్ట్ డే కూడా అలాగే ఉండిపోతుందేమో అనుకున్నాను. సో బట్ ఉంది కానీ చాలా లైట్గా ఉంది. నెక్స్ట్ డేకి ఆయిల్ అది అప్లై చేసేసాను ఫేస్ పైన నేను పడుకునేటప్పుడు, అది సో కొంచెం తగ్గింది. అండ్ నేను ఇప్పుడు డిటాన్ ప్యాక్ పెట్టుకుంటున్నాను అనమాట, క్వరా డిటాన్ ప్యాక్ అండి ఇది, చాలా బాగుంటుంది. నేను మీకు రిజల్ట్ కూడా మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి. సో ఫేస్ చాలా చాలా వెంటనే మీకు ట్యాన్ తగ్గడం అది జరుగుతుంది. నా ట్యాన్ని నేను మోస్ట్లీ ఇలాగే చాలా కేర్ తీసుకుంటున్నాను ట్యాన్ తగ్గించడానికి, అండ్ ఆయనకు కూడా అప్లై చేస్తున్నాను. సో ఇవి మేము ఈ ఫేస్ ప్యాక్లు ఈ ఫేషియల్లు ఇవన్నీ చేసుకుని చాలా రోజులు అయిపోయింది, ఇయర్లో 3-4 months అయిపోయింది. సో ఇంకొకసారి పెట్టుకుందాము, కొంచెం రెస్ట్ ఉంటుంది మన ఫేస్కి కూడా అని చెప్పేసి ఆయన కూడా అప్లై చేస్తున్నాను అనమాట. వద్దు వద్దు అంటున్నారు, వీడియో కూడా తీయద్దు అంటున్నారు. సో నేనే ఇంకా కొంచెంసేపు చాలా రోజులు అయింది కదా ఆయన కూడా మీకు వీడియోలో షేర్ చేసి అనేసి చూపించి అనేసి పెట్టానమాట. నేను మీకు రిజల్ట్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చు అండి ఇది, ఓన్లీ అమ్మాయిలని కాదు అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చు. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, రిజల్ట్ చూడండి. వీక్లీ ఒకసారి పెట్టుకుంటున్నాను అనమాట. ఇది వరకు నేను ట్యాన్కి సంబంధించి అన్ని ఫాలో అయ్యేదాన్ని ఏం కాదు, డిటాన్ ప్యాక్లు పెట్టుకోవడం, సన్స్క్రీన్లు పెట్టుకోవడం కానీ అసలు ఏం చేసేదాన్ని కాదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్స్క్రీన్ పెట్టుకుంటున్నాను, వీక్లీ ఒకసారి డిటాన్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. సో ట్యాన్ ఎక్కువ అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడ వాటర్ కూడా కొంచెం చేంజ్ అయ్యాయి కదా, సో వాటర్ వల్ల కూడా ఫోటో ఫోజ్ ఇవ్వమని అడుగుతున్నాను నేను. సో అని విసుక్కుంటున్నారనమాట పోజ్ పెట్టమంటే. సో అది ఇంకా చాకిన్ కూడా తీసుకొచ్చి చాకిన్ కూడా ఫోటో పోజ్ పెట్టిద్దాము అని అనుకున్నాను, అది చూడట్లేదన్నమాట. సో అది నేను మీకు ఇప్పుడు రిజల్ట్ చూపిస్తాను చూడండి. చూసారా ఇందాకడికి ఇప్పటికి మీరు డిఫరెన్స్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది, నాకైతే క్లియర్గా తెలుస్తుంది అండి. వీక్లీ ఒక్కసారి ఇలా పెట్టుకొని చూడండి,
మీకు ట్యాన్ రాకుండాను ఉంటుంది, వచ్చిన ట్యాన్ ఫాస్ట్ ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ నేను షీట్ మాస్క్ అప్లై చేశాను, షీట్ మాస్క్లు నాకు దొరికాయి అన్నమాట. సో షీట్ మాస్క్లు కూడా పెట్టాను అనమాట. ఇంకా ఇవి ఒకటి దొరికాయి ఫాస్ట్గా. సో వెనకాల బాక్సులు చూసారు కదా, అవన్నీ ఆ బాక్సుల్లో ఇవన్నీ వెతికి 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 తీస్తే ఇవి కనిపించాయి. సో ఇవే పెట్టుకున్నాను. అండ్ ఆయనకు కూడా పెట్టాను షీట్ మాస్క్. సో ఇంకా ఆయన తర్వాత కనిపించలేదన్నమాట. నేను ఇన్నిస్ ఫ్రీ రైస్ షీట్ మాస్క్ పెట్టుకున్నాను. అండ్ ఆ రోజు నైట్ అండి ఇది. మేము యాక్చువల్గా కేక్ కటింగ్లు ఏం వద్దనుకున్నాము, ఎందుకంటే కేక్ కటింగ్స్ చూసి చేసి చేసి బోర్ అయిపోయాం ఫుల్గా. బట్ నైట్ ఎందుకో సడన్గా ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సో ఇంకా క్రీమ్ స్టోన్ కొంచెం నైట్ కూడా మనకి ఐస్ క్రీమ్ పంపిస్తారు కదా, సో అందుకని చెప్పి చూస్తే దీంట్లో కేక్ విత్ ఐస్ క్రీమ్ ఉందన్నమాట. సో ఎలా ఉంటుందో చూద్దాము అన్నట్టుగా కేక్ తినలేకపోతాం కదా, ఇద్దరం కలిసి కేక్ తినడానికి ఒక వారం పడుతుంది, బట్ అది అప్పటి వరకు ఉండదు. సో అందుకనేసి ఏం చేసామంటే సరదాగా ట్రై చేద్దామనేసి ఈ ఐస్ క్రీమ్ కేక్ చేశాను క్రీమ్ స్టోన్ నుంచి. సో ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. సో చాకింగ్ కూడా కూర్చోబెట్టారనమాట అక్కడ, మీకు చూపిస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. అప్పటికి ఇంకా ఏం సర్దలేదండి, బట్ ఇప్పటికైతే సర్దేశాను. ఇది నవంబర్ 9th వ్లాగ్, చాలా లేట్ అయింది నాకు తెలుసు, బట్ ష్యూర్గా మళ్ళీ ఈ వీక్లోనే మ్యాక్సిమం వెడ్డింగ్ యానివర్సరీ ఇది కూడా పెట్టడానికి ట్రై చేసేస్తాను. సో ఓపెన్ చేస్తే ఇలా థర్మోకాల్ షీట్లో బాక్స్లో పెట్టారనమాట. పైన అయితే ఏం నేమ్స్ రాయడం అవ్వదండి అక్కడ. సో జస్ట్ ఏదో తినాలనిపించే తప్ప కేక్ కటింగ్స్ చేయాలనే ఫార్మాలిటీ కాదు కాబట్టి మేము ఇంకా అలాగే తీసుకున్నాము. ఆయన షూట్ చేస్తున్నారనమాట ఈ వీడియో, అందుకని ఎక్కువ చాకినే చూపిస్తారు. ఎప్పుడు అంతే వీడియో షూట్ చేయమంటే చాలు, నాకు వీడియో షూట్ చేయండి అని చెప్తే ఆయనమ్మో చాకిని షూట్ చేస్తూ ఉంటారు. మధ్యలో చాలా వరకు వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన షూట్ చేసిన అన్ని వీడియోస్లోనూ ఖచ్చితంగా చాకీ ఉంటుంది మధ్యలో. సో చూసారు కదా కేక్, ఇది నేను చాక్లెట్ చేశాను, దాంట్లో బటర్ స్కాచ్ ఉంది, ఇంకా రెడ్ వెల్వెట్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. సో ఐస్ క్రీమ్ కేక్ సో చాలా గట్టిగా వచ్చిందండి, అసలు తీయడానికి కూడా చాలా కష్టమైంది. నెక్స్ట్ డేకి బాగుంది, నెక్స్ట్ డేకి కొంచెం స్మూత్ అయిందనమాట. అంటే కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, ఆ రోజు తినలేదు మొత్తం. సో 2-3 డేస్ పట్టింది తినడానికి కూడా, బట్ నేను నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టిందనమాట. ఎందుకంటే మధ్యలో బ్రౌనీ ఉంది, ఐస్ క్రీమ్ రెండు మిక్స్ అయ్యాయి, సో అది బాగా ఎక్కువ ఫ్రోజన్ అయిపోయిందనమాట. సో చాలా టైట్గా అనిపిస్తుంది, అంటే చాలా గట్టిగా ఉందన్నమాట, తినడానికి అంత కన్వీనియంట్గా అనిపించలేదు. సో నెక్స్ట్ డేకి కొంచెం స్మూత్ అయిందనమాట మన ఫ్రిడ్జ్లో పెట్టేసరికి. సో అంతే అండి, ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఎండ్ చేసే ముందు నేను మీకు ఒక శారీ చూపిస్తాను. సో ఇది అన్నమాట ఈ శారీ. సో దీంట్లో చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి, నేను మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో డార్క్ మెరూన్ అండ్ గ్రీన్ అనమాట, చాలా బాగుంది, మంచి కాంబినేషన్. అండ్ చాలా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ తన దగ్గర ఉన్నాయి, తనది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. అండ్ తన దగ్గర పట్టు శారీస్, డ్రెస్సెస్, నార్మల్ శారీస్ అన్ని టైప్స్ దొరుకుతాయి, అన్ని కాస్ట్లో మీకు రీజనబుల్గా దొరుకుతాయి అనమాట. సో చాలా తక్కువ మార్జిన్ వేసుకొని తను సెల్ చేస్తారు. సో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, వాట్సాప్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను తీసుకున్న శారీ అయితే ఇది. ఇంకా మీరు ఏమైనా డిఫరెంట్ మోడల్స్ చూడాలనుకుంటే మీరు తనని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి, సో తను మీకు పిక్స్ షేర్ చేస్తారు, మీకు ఏమైనా నచ్చితే తన దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు. సో గ్రీన్ అండ్ ఇది. సో చాలా బాగుంది, క్లాత్ అయితే చాలా బాగుంది, చూసారు కదా ఇది ఎంత షైన్ అవుతుందో, లైక్ చాలా కలర్ కాంబినేషన్ కూడా నాకు ఇది బాగా నచ్చింది. బట్ ఇంకా మీకు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, పింక్ అండ్ గ్రీన్ అండ్ లాన్ పింక్, ఇవన్నీ నార్మల్ కాంబినేషన్సే కాబట్టి ఇది ట్రై చేశానన్నమాట. సో చాలా బాగుంటుంది కాంబినేషన్. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ దీని శారీ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, అంటే ఇది ఏ క్లాత్ ఏంటి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో అన్ని డీటెయిల్స్ ఉంటాయండి, మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై చేస్తాను. సో అంతే, ఇక్కడతో అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ బ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బై బై, సీ యూ, టాటా, గుడ్ నైట్.